తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఇలాంటి ఎక్కువగా చూసే క్యారెక్టర్ మధునందన్ దాదాపు 20 సంవత్సరాల పైగా ఇండస్ట్రీలో ఉన్నారు. నువ్వు నేను సినిమాతో అయినా ఇండస్ట్రీకి వచ్చారు సార్, మాట్లాడదాము. నచ్చింది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రమోషన్లో భాగంగా విజయవాడ వచ్చారు, మాట్లాడదాం జర్నీ గురించి. సార్ నమస్తే, ఎలా అనిపిస్తుంది సుదీర్ఘకాలంగా ఇండస్ట్రీలో ఉన్నారు, రెగ్యులర్ సినిమాలు చేసిన ఎలా ఉంది? సుదీర్ఘకాలంగా ఉన్నారన్నారు కదా, అదే అన్నిటికంటే హ్యాపీ. అలా అంటే ఎన్ని సినిమాలు చేసామనేది కాదు, ఎక్కువ రోజులు ఉందాం అనేది నా టార్గెట్ ఇండస్ట్రీలో. సో అలా వెళ్తూ 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 ఇక్కడే రిటైర్ అయిపోవాలి, ఇక్కడే లైఫ్ అయిపోవాలని కోరుకుంటాను. సో వెళ్తూ ఉంది, ఇప్పుడు మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి, ఇప్పుడు నన్ను దర్శకులు నమ్ముతున్నారు, ప్రేక్షకులు నన్ను స్క్రీన్ మీద చూస్తే డెఫినెట్లీ ఎంతో అంత ఎక్సైట్మెంట్కి గురవుతారు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రేక్షకులు చూపించే ప్రేమ, లేదా మా ఇండస్ట్రీ వాళ్ళు ఇచ్చే ప్రేమ, సపోర్టు, ఇంకంతకంటే ఎక్కువ ఏం కావాలి? అలా వెళ్తూ ఉంటే హ్యాపీ. స్టార్టింగ్లో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు, తర్వాత కొన్ని నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ కూడా చేశారు. అంటే జనరల్గా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏం మారుతూ ఉంటుంది, కొత్త క్యారెక్టర్ చేయాలని, విలన్ క్యారెక్టర్ చేయాలని? సునీల్ గారు కూడా రీసెంట్గా విలన్గా మారారు, మీకు ఎలాంటి క్యారెక్టర్ చేయాలని ఇష్టం? నాకు ఇలాంటిది అలాంటిది అనేది ఏమీ లేదు. కథకు ఉపయోగపడే క్యారెక్టర్ ఏదైనా చేస్తాను, కథకు ఉపయోగపడాలి అంతే. నేను చేసే క్యారెక్టర్ వల్ల కథలో ఏదో ఒకటి జరగాలి, కథ ఒక రైటో వెళ్ళాలి, లెఫ్టో వెళ్ళాలి, ఏదో ఒకటి జరగాలి, ఏదో ఒక మలుపు తిరగాలి అనేది నేను ఎప్పుడు క్యారెక్టర్ చేయాలనుకున్న ఫీల్ అయ్యేది అదే నేను. సో కథకి హెల్ప్ అయ్యే క్యారెక్టర్స్ ఏదైనా చేస్తాను, ఇది అది అంటూ ఏది లేదు, అన్నీ చేయాలి, అన్ని రకాలు చేయాలి. నితిన్ గారితో ఎలాంటి అటాచ్మెంట్? చాలా సినిమాలు ఆయనతో మీరు చేశారు కదా. మాది హిట్ కాంబినేషన్, మాది సో ఆ హిట్, మా కాంబినేషన్ హిట్ అవ్వడం వల్ల రిపీటెడ్గా సినిమాలు వస్తూనే ఉన్నాయి. అండ్ మా కాంబినేషన్ కూడా ప్రేక్షకులు స్క్రీన్ మీద చూడగానే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు. అండ్ స్క్రీన్ మీదే కాకుండా బయట కూడా మా కాంబినేషన్ అలాగే ఉంటుంది, బాగా ఆయన కూడా బాగా ఫ్రెండ్లీగా ఉంటారు నాతో. సో ఇప్పుడు ఎప్పటి నుంచో మా రిలేషన్ అలా వెళ్తూ ఉంది. సో ఇట్ ఈస్ నైస్, ఇట్ ఈస్ ఆల్వేస్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ నితిన్ గారి సినిమాల్లో. అంటే నితిన్ గారితో చిన్న సినిమాలో గుండెజారి గల్లంత అయింది, ఒక ప్రత్యేకత. 100% అదే కదా నా కెరియర్. అంటే 20 ఏళ్ళుగా ఉన్నా కూడా నా కెరియర్ని ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్ళింది మాత్రం అదే సినిమా. అప్పటివరకు ఏదో చిన్న చితక క్యారెక్టర్లు అక్కడ అడపాదడప కనపడుతూ కనపడకుండా నా కెరియర్ అలా అలా వెళ్తున్న టైంలో గుండెజారి గల్లంత అయింది పడ్డం అనేది ధోని వరల్డ్ కప్లో లాస్ట్ బాల్కి 6 కొట్టినట్టే నా లైఫ్కి. సో అది ఒక అద్భుతమైన టర్నింగ్ పాయింట్ నా కెరియర్లో. మధునందన్ అంటే చాలా సినిమాలు చేశారు కానీ ఎక్కడ సొంత ఊరు ఎక్కడ? నాది హైదరాబాద్, పుట్టింది పెరిగింది అంతా హైదరాబాదే. ఆయన పక్క హైదరాబాది. అంటే నెక్స్ట్ ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి సార్ సినిమాకి సంబంధించి? అది ఇప్పుడు రిలీజ్కి అయితే చాలా ఉన్నాయి కంటిన్యూస్గా. ఇంకా ప్లాన్స్ అంటే ఇంకా సినిమాలు వస్తూనే ఉంటాయి, చేస్తూనే ఉంటాము. ఇంకా ఇక్కడే చెప్పాను కదా, ఇందాక చెప్పినట్టు కెరియర్ ఇక్కడే అనుకున్నాం, ఇక్కడ ఫినిష్ అయిపోవాలి అంతే. వయసు పైబడుతున్నప్పుడు జనరల్గా ఫ్రెండ్ క్యారెక్టర్లు తగ్గుతూ వస్తూ ఉంటాయి, దాని తగ్గట్టుగా మీరు క్యారెక్టర్ చూస్ చేసుకుంటున్నారా? అదొకటి ఉంటుంది, ఆ వయసు పైబడుతున్నప్పుడు ఆ ఫ్రెండ్ క్యారెక్టర్స్ నుంచి మెల్లిగా మనం వేరే నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్స్కి మూవ్ అవుతున్న టైంలో డెఫినెట్లీ కొంచెం టైం పడుతుంది, మనం ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడానికైనా లేదా డైరెక్టర్స్ యాక్సెప్ట్ చేయడానికైనా. ఆ టైంలో కరెక్ట్గా మనం చూస్ చేసుకోగలిగితే, ఆ చూస్ చేసుకున్న సినిమాలు ఆడితే మన కెరియర్కి బాగా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు అదే ప్రాసెస్లో ఉన్నానని నేను ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు మంచి మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి, సపోర్టింగ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి, సినిమాకి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. డైరెక్టర్స్ కూడా ఏదన్నా వెరైటీ క్యారెక్టర్ ఏదన్నా అనుకుంటే మాత్రం ఒక యంగ్ డైరెక్టర్స్ అందరూ డెఫినెట్లీ నన్ను ఒక ఆప్షన్గా అనుకుంటున్నారు. సో మీ అనుకున్న సినిమాలు ఆడితే డెఫినెట్లీ కెరియర్ గ్రోత్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ నచ్చిందే గర్ల్ ఫ్రెండ్ సినిమాలో ఇంతకుముందు మీరు చెప్పారు కేజీఎఫ్ లాగా ఒక మంచి ఇది ఇవ్వాలని చెప్తున్నారు, నిజంగా ఏంటి ఆ ఎలిమెంట్స్ ఈ సినిమాలో? అంటే నేను అన్న ఉద్దేశం ఏంటంటే కేజీఎఫ్ అక్కడ ఆ హీరోకి ఎలా ఊపిచ్చిందో, ఈ ఎన్జీఎఫ్ నచ్చింది గర్ల్ ఫ్రెండ్ ఈ హీరోకి అలా ఊపి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. చేసిన ప్రతి సినిమా ఆడాలనుకుంటాం మనం, కానీ ఈ సినిమా ఆడటానికే స్కోప్ ఎక్కువ ఉంది, ఎందుకంటే ఇందులో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక లవ్ స్టోరీ ఉంది, ఒక సస్పెన్స్ ఉంది, ఒక చిన్న ఎమోషనల్ డ్రామా ఉంది, అండ్ నాకు హీరోకి మధ్యలో త్రూ అవుట్ ద సినిమా ఒక మంచి ఎంటర్టైనింగ్ కంటెంట్ ఉంటుంది. అండ్ ఇదొక ఏమంటారు, ఒక ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ లాగా ఉంటుంది సినిమా, ఒక చిన్న థ్రిల్లర్ కంటెంట్ కూడా ఉంటుంది. సో ఇంకొకటి అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే మంచి మ్యూజిక్ ఉంది సినిమాలో. ఇలాంటి చిన్న సినిమాలకి మ్యూజిక్ కుదరడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ మ్యూజిక్ కూడా కుదిరింది ఈ సినిమాకి లక్కీగా.
సో హోప్ఫుల్లీ జనాలు థియేటర్ వరకు వచ్చి ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాలు థియేటర్ వరకు వస్తే మాత్రం డెఫినెట్లీ ఎంటర్టైన్ చేస్తారు సినిమా. అంటే జనరల్గా చిన్న సినిమాలకి ఇప్పుడు కొంత గతంలో ఇబ్బంది ఉండేది, కానీ ఇప్పుడు ఓటీటీ వల్ల చిన్న సినిమాలు కూడా సత్తా చాడుతున్నాయి, మీ ఒపీనియన్ ఏంటి సార్? ఓటీటీ వల్ల చాలా చాలా హెల్ప్ కదా. అంటే చిన్న సినిమాలు తీయాలనుకునే వాళ్ళకి కానీ చిన్న సినిమాలకు ఒక ప్లాట్ఫామ్ చూపించుకోవడానికి డెఫినెట్లీ ఓటీటీ అనేది ఒక బ్లెస్సింగ్ ఏ చిన్న సినిమాలకి, డెఫినెట్లీ బ్లెస్సింగ్. ఓవరాల్గా కెరియర్, ఓవరాల్ కెరియర్ మీద ఏం చెప్తారు? కెరియర్ ఏం, నేను జర్నీని ఎంజాయ్ చేస్తున్నాను. మన డెస్టినేషన్ ఏంటో తెలియదు, అలా జర్నీని ఎంజాయ్ చేస్తూ వెళ్ళడమే. సై సినిమాలు రాజమౌళి గారు చేశారు, తర్వాత ఆయన సినిమాలు ఆ తర్వాత బాహుబలి చేశారు ఆయన. బాహుబలిలో 5 ఏళ్ళు అక్కడే అయిపోయింది, మళ్ళీ తర్వాత ఆర్ఆర్ఆర్ వచ్చింది, 9 ఏళ్ళు అక్కడే గడిచిపోయింది. మధ్యలో నేను ఒక 2 ఇయర్స్ ఇండియాలో లేను, యుఎస్లో ఉన్నాను. సో ఆ టైంలో మిస్ అయింది, గ్యాప్ వచ్చింది. సో మళ్ళీ ఎప్పుడైనా అవకాశం దొరికితే ఫ్యూచర్లో వెళ్ళి. జనరల్ ఎప్పుడన్నా కలిసారు రాజమౌళి గారు? ఆ తర్వాత కలవలేదు. ఆ తర్వాత ఒకసారి కనపడ్డారు డబ్బింగ్ చెప్తా ఉంటే, కానీ ఆయన్ని మాట్లాడేంత టైం దొరకలేదు, బికాస్ చాలా బిజీ ఉన్నారు ఆయన అప్పుడు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ టైంలో కలిసారు. ఖచ్చితంగా మొత్తంగా అయితే అంటే పాత్రలు వస్తున్నాయి, వాటిని చేసుకుంటూ వెళ్తానంటే ఇండస్ట్రీలో ఉన్నాను, ఇండస్ట్రీలోనే ఉంటాను, మా పూర్తిగా జీవితకాలం అక్కడే ఉంటానని చెప్తున్నారు. ఖచ్చితంగా అందరినీ మెప్పించే పాత్రలు చేస్తానని మధునందన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఆర్కేత రాజేష్, విజయవాడ నుండి.